अस्तुमद् गुरुभिः व नमः श्री मौद्गल्य श्री वत्सद श्री अपलारिय रत्नमारिय तनुभवौतु श्री मत्स्यदारि चरणाम्बुज जञ्चरिकौ श्री रंग रामानुज देसिकौस्तुमः व्यासं वसिष्ठ नप्तारं शक्ते पौत्रं कलमशं पराशर आत्मजं वन्दे सुखदादन्त पोनितिम् मद प्रवचने వాచస్పత్యం ప్రయత్తు భగవద్బంధువులరా రోమపాదుల వారు పంపిస్తే వారకాంతలు బయలుదేరారు ఋష్యశృంగుణి తీసుకురావడానికి అక్కడేమిటి ప్రణాళికంతా కూడా వృద్ధ అంగనది పెద్ద ఆవిడది ఆవిడ ప్రణాళిక ఆవిడ నిష్కర్షగా చెప్పింది అయ్యా నలభై రోజుల లోపల ఆయన తీసుకొచ్చే బాధ్యత మాది మాకు కావలసిన వనరులన్నీ కూడా సేకరించి పెట్టండి ప్రణాళిక అంతా మేము సక్రమంగా నిర్వర్తిస్తాము మధ్యలో ఇతరులు ఎవరూ కల్పించుకోవడానికి వీల్లేదు ఇది ఆవిడ చెప్పిన మాట నా వాశ్రమం చక్రే ఎప్పుడైనా కానీ కార్యక్రమం చేసేటప్పుడు ఆ కార్యక్రమము ఎలా చేస్తే మనకి ఎప్పుడూ ప్రమాదం ఉండదో దానికి తగ్గట్టుగా ప్రణాళిక తయారు చేసుకోవాలి అంటే ఊరు పెడుతున్నాం అనుకోండి ఎన్ని రోజులు ఉంటాం అక్కడ ఉండేది ఎక్కడ ఉంటాం మన బంధువులు ఇంట్లోన మరొక తోట మరొక తోట అక్కడ మన ఆహారం ఎలాగా ఇలాంటివన్నీ సర్దుకుంటూ వెళ్ళినట్టుగా ముందుగా అంతే తప్ప ఏదో నాలుగైదు గుడ్డలు బ్యాగులో కూకుని వెళ్ళిపోవడం కాదు ఇక్కడ కూడా అలాంటిది అందుకని నావాశ్రమం చక్రే చేసిన పని ఏమిటో తెలుసా ఒక ఋష్యాశ్రమం సెట్టింగ్ వేసుకున్నట్ట వాళ్ళు ఋష్యాశ్రమం సెట్ చేసుకున్నారు ఎలాగ ఋష్యాశ్రమం సెట్ చేసుకోవడం అంటే నావలతోటి పడవలతోటి పడవ వేరు నావ వేరు పడవ అనేసరికి దానికి చుక్కాని ఇవన్నీ రకరకాలన్నీ ఉంటాయి కానీ నావ అంటే ఏం ఉండదు చిన్న మామూలుగా రెండు పలకలు శుభ్రంగా ఉండి తోసుకుంటూ వీలుగా దాంట్లో మినిమమ్ ఎమ్యూనిటీస్ మాత్రమే ఉంటాయి అక్కడ అలాంటి నావలు రెండు మూడు కలిపి ఆశ్రమంగా వేశాట మన సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా లాంచి పక్కనే పంటు పంట మీద ఒక చక్కటి సెట్టింగు ఇలా వీళ్ళు ఆనాడే తయారు చేశారు అది నావాశ్రమం చక్రే అంటే రెండు మూడు నావలు కలిపి అందముగా ఆశ్రమంగా తయారు చేశారు ఎందుకయ్యా ఇది నావాశ్రమం దేనికి హాయిగా మీరు అక్కడ బోటు మీద వెళ్ళి అక్కడ దిగిపోయి నడుచుకుంటూ గుర్రాల మీద రథాల మీద పలకేల మీద పోవచ్చు కదా గుర్తుపెట్టుకోండి వీళ్ళు వెళ్లాల్సింది విభాండ గుడి ఆశ్రమానికి విభాండగుడు ఆశ్రమం దాటాలంటే ముందుగా ఉన్నది ఆశ్రమం అక్కడ పట్నవాసపు సంబంధమైన భీభత్సాలు ఉన్నట్టయితే అడుగు పెట్టడానికి వీల్లేదు ఆఖరికి పల్లకీలో వెళ్ళినా కూడా ఇబ్బంది అవుతుంది నడుచుకుంటూ వెళ్ళారనుకోండి వీళ్ళు నడుచుకుంటూ నలభై రోజులు ఇరవై రోజులు నడుచుకుంటూ వెడితే నేరసరచి పడిపోతారు అక్కడ అది కూడా కదూరదు అందుకని ఈ ఆశ్రమం ఎలా ఉంటుంది అవసరమైతే నీళ్ళలోనే ఉంటుంది లేదా ఒడ్డుకి చేర్పేస్తే ఒడ్డు ఆశ్రమం కలిసిపోయి ఒకటిగానే ఉంటుంటాయి అన్నమాట వెనకటి రోజుల్లో ఎప్పుడైనా ప్రకృతి విభత్సాలు వచ్చినప్పుడు ఏదైనా వంతెన పడిపోయింది అనుకోండి మరి రాకపోకలు ఎలాగండి అప్పుడు ఏం చేసేవారంటే కాలువలకు వంతెన పడిపోతే ఆ కాలవ అడ్డంగా పంటూ అని ఉండేది చాలా పెద్దది దాని మించి జీపులు లారీలు కూడా వెళ్ళిపోవచ్చును అలాంటి రెండు మూడు అడ్డం వేసేస్తే ఆ వాళ్ళు వంతెన మళ్ళీ కట్టే లోపల వీళ్ళు పెడుతుంటారు అన్నమాట అల్లాగ వీళ్ళు నావలని చాలా జాగ్రత్తగా తయారు చేశారు పడవలు దత్త చేర్చి ఆశ్రమం తయారు చేశారు రమ్యాం చాలా అందంగాట రమ్యాం సు సుదర్శనం అసలు చూస్తేట అసలు ఆశ్రమం కంటే ఇదే గొప్పదిలే నిజమే అసలు పూల కంటే కాగిత పూలకే డిమాండ్ ఎక్కువ కదా అందుకని అలాంటి ఆశ్రమాన్ని తయారు చేశారు వాళ్ళు నదీ తీరాల్లో అనుగుణంగా ఉంటుంది కనుక అవసరమైతే వాటిని విభాగించవచ్చు వెంటనే వెళ్ళిపోవచ్చు కనుక తర్వాత ఆశ్రమం లాంటి సన్నివేశం ఉంటుంది కనుక ఎవళ్ళకి అనుమానం రాదు ఏ ఋషులైనా గప్పుకుని చూసినా ఇలాంటి అనుమానం ఎవరికి రాదు అందుకని మరి ఎలా తయారు చేశారయ్యా అంటే ఆడవాళ్లే కదా వీళ్ళకి సం కొంత అవసరం ఉంటుంది కదా తోడు నీడాను అందుకని మహారాజు గారు కూడా తీసుకున్నారు సంధ్యాసే చైవ నృపదే హే మహారాజు గారు కూడా కొంత డిజైన్లు చెప్పేట వాళ్ళ మంత్రులు వచ్చారు ఇలా చేయండి ఇలా చేయండి అన్నట్ట స్వబుద్ధి వీళ్ళ బుద్ధి కూడా ఉపయోగించుకున్నారు అంటే మహారాజ పరివారము సహాయపడింది వీళ్ళు సహాయం చేశారు అంటే ఒక ప్రణాళిక జరగాలంటే కేవలము ఓ కాంట్రాక్టర్తోటే ఓ పనివాడితోటే కాదు అందరూ కలవాలి సమనస్కులయి ఉండాలి సుమనస్కులు ఉండాలి ఊరినప్పుడే జరుగుతుంది అందుకని కట్టించారు చాలా అందంగా తయారు చేశారు రాజపరివారం రాజుగారు వీళ్ళంతా కూడా పర్యవేక్షణ చేస్తుంటే తమ తమ ఆలోచనల తగ్గట్టుగా వీళ్ళు తయారు చేశారు దీని ప్రధాన లక్ష్యం ఏమిటి రాజకార్యార్థ సిద్ధయే ఎవడు ఏ పని చేసినా రాజుగారి కోసం పనిచేస్తున్నాం మనం దేశం కోసం పనిచేస్తున్నాం ఈ భావనతోటి ఇది మొదటి పార్ట్ ఇక రెండో భాగం చెయ్యాలి రెండో భాగం ఏమిటి పడవ తయారు చేసే వెళ్ళిపోతే ప్రమాదాలు దొరుకుతాయి దీన్ని ఋష్యశృంగుడు ఆశ్రమం వదిలిపెట్టి ఎప్పుడైనా బయటకు వస్తాడా లేదా లేదా విభాండకుడు ఎప్పుడెప్పుడు ఏ ప్రాంతాల్లో తిరుగుతుంటాడు విభాండకుడి దైనందిన చర్య ఏమిటి ఏ సమయానికి నిద్రలేస్తాడు ఏ సమయాన్ని అనుష్ఠానం చేసుకుంటాడు చుట్టుపక్కల ఏ ఆశ్రమాలకు వెళ్తాడు చుట్టుపక్కల ఏ శిష్యులతో మాట్లాడడానికి వెళ్తాడు ఈ దైనందిక చర్య అంతా కూడా చారుల ద్వారా రాకపోకల వివరాలు అన్ని అన్ని గుర్తుపట్టారు నిలిచి ఉండే స్థావరాలు ఇవన్నీ కూడా గుర్తుపట్టారు వాళ్ళు అంటే దీని ఏమంటారు ఇప్పుడే పోలీసుల భాషలోనూ రెక్కీ నిర్వహించడం అంటారు అదే అన్నమాట వీళ్ళు చేశారు ముందుగాను అంటే ఏమిటి వీళ్ళు వెళ్ళదలుచుకుంటే విభాండకుడు లేని సమయంలో వెళ్ళాలి విభాండకుడు ఉన్న సమయంలో వీళ్ళంత ఎంత నటించినా గుర్తుపడతాడు ఆయన అందుకని విభాండకుడు లేని సమయంలో వెళ్ళాలి సమయం ఏమిటి అసమయం ఏమిటి ఇది తెలుసుకున్నారు ఒకసారి అర్థమయ్యింది విభాండకుడు ఆశ్రమంలో లేడు ఎక్కడో పొరుగా ఆశ్రమంలో ఏదో యజ్ఞమో ఏదో దొరుకుతుందంటే వెళ్ళాడు అని తెలిసింది వీళ్ళకి అప్పుడు ఈ వేషకాంత వేషకాంత కాదు క్షమించాలి ఈ వారకాంత ఏం చేస్తుందో తెలిసిన తన పెద్ద కుమార్తె తన కుమార్తెల్లో ఓ కుమార్తెని ఆశ్రమంలోకి పంపించింది ఈ అమ్మాయి పేరు ఏమిటి విశాలి వైశాలి అని రెండు పేర్లు పురాణాంతరాల్లో ఉన్నాయి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కలాగా అలాగే ప్రాంతీయ భాషల్లో కూడా మలయాళ రామాయణము మలయాళ భారతము ఇలాంటి వాటిల్లో రకరకాలతో వేర్లు కొంచెం తేడా ఉన్నాయి వైశాలి ఆ అమ్మాయిని పంపించింది ఆ అమ్మాయిని ఎందుకు పంపించింది చూడండి వేరే వాళ్ళు పంపించవచ్చు కానీ ఈవిడ ఏమో తేడా వస్తే ప్రమాదం పుని నా నా సంతానమే రవని అనుకుంది బాబం అందుకనే తన కుమార్తెనే పంపించింది బుద్ధి సమ్మత ఆమెకున్న తెలివితేటలు బుద్ధి సమ్మత తల్లి ఎంత జాగ్రత్తగానైతే మహారాజుతో మాట్లాడి కార్యక్రమం అంతా నిర్వహించిందో అంత చక్కటి తెలివితేటలు ష్రూడ్ మైండ్ అనమాట మంచి స్మార్ట్గా యాక్ట్ చేసేది మా తల్లి అందుకని అంటే మామూలు భాషలో మాట్లాడే ప్రొఫెషనల్ అంటే ఆమె అల్లా కాదు నిజంగా అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఎలా ప్రవర్తించాలో తెలిసిన్న ఆమె ఆమెను పంపించింది హనుమంతుడు ఒక అంటాడు మనం ఎంత గొప్ప ప్రణాళిక వేసినప్పటికీ దేశ కాల పరిస్థితులు పరీక్షించకుండా ప్రణాళిక వేసినట్టయితే ఈ ప్రణాళిక తయారు చేసినవాడు ఎంత గొప్పవాడైనా కానీ ప్రణాళిక నాశనమై తీరుతుంది ఇది మొదటిది రెండోది ఎవరినైనా మనం ప్రణాళికలో దాంట్లో పెట్టినప్పుడు వాడు కానీ ఆ వ్యక్తి కానీ అహంకరించి నేను చెయ్యగలను నేను కాకుండా ఎవడు చేస్తాడు అనుకుని అహంకరించినా కూడా ప్రణాళిక దెబ్బతింటుంది అంచేత ప్రణాళికా నిర్మాణం సరిగ్గా ఉండాలి ప్రణాళికని ఆచరింపజేసేవాడు వాళ్ళు కూడా సక్రమంగా ఉండాలి లేకపోతే ఏమవుతుంది అర్ధానర్ధాలు పరికించని వాళ్ళు పండితం మన్యులు అవుతారు పండిత అంటే అర్థం తెలుసునా పండితుడిగా భావన చేస్తూ అక్షర ముక్క రానివాడని పండితం మంజులవుతారు అలాంటి వాళ్ళు కుదరదు జాగ్రత్తగా వెళ్ళేది ఋషి సన్నిధి కదా అంతేత చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వెళ్ళిన తర్వాత పలకరింపు ఉందనుకోండి పలకరింపులో కూడా మర్యాద ఉండాలి మీరు ఎప్పుడైనా చూడండి ఒక్కొక్క ప్రొఫెషన్ ఒక్కొక్క వృత్తి ఉంటుంది వాడు మాట్లాడే విధానాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది వాడు ఏ ఉద్యోగం చేస్తుంటాడు అన్నది అంటే మనకి రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి ఆ రకరకాల ఉద్యోగాల కారణం చేత వాళ్ళకి ఆ ఉద్యోగ లక్షణాలన్నీ కూడా వాళ్ళకు వచ్చేస్తాయి పెద్ద ఆఫీసర్గా పనిచేసాడు అనుకోండి ప్రతి ఫైల్ని పదిసార్లు ఆలోచించి పెడతాడు అనుకోండి అక్కడికి ఇంట్లో పిల్లలు కూడా నాన్న నాకు ఇది కావాలంటే ఇరవై క్వశ్చన్లు వేసి కానీ ఇప్పటి పాప ఆయన అలాగే షాప్కి వెళ్ళాడు అనుకోండి కిరాణా దుకాణానికి వస్తువు కొనుక్కోవాలనుకోండి కొనేది అరకిలో అయినా ఇరవై క్వశ్చన్లు లేదా అడుగుతాడు లక్షణం అది అలాగే ఒక్కొక్కళ్ళు చేస్తున్న వృత్తి ధర్మాన్ని బట్టి ఇక్కడ వృత్తి ధర్మం అన్నది పొరపాటును కూడా బయటపడడానికి వీల్లేదు ఈ అమ్మాయి పలకరించేటప్పుడు చాలా మర్యాదగా పలకరించాలి ఆ పలకరింపు లోపల ఎక్కడా కూడా ఏమీ తేడా రాకూడదు పలకరింపులో ఇంపు ఉండాలి నిజమే కానీ పలకరింపులోనే అవతలవాడికి పులకరింపు కలిగేలా ఉందనుకోండి కార్యక్రమం నాశనం అయిపోతుంది ఇది అలాగే పలకరింపులో తేడా వచ్చిందనుకోండి మాటల్లో తేడా వచ్చిందనుకోండి హనుమంతుడు లాంటి వాడే తల్లకిందులు అయ్యాడు దూతోహం రామశ్యా అన్నాడు గంభీరంగాను కానీ సీతమ్మ మాట వినగానే దండం పెట్టి దాసోహం కోసలేంద్రశ్యా అన్నాడు మాటలో ఎంత తేడా వస్తుంది అందుకని ఈ అమ్మాయి ఆలోచించింది ఎలా వెళ్ళాలి ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళింది ఋష్యశృంగుడు ఎదురయ్యాడు ఎదురు అవ్వడం కాదు ఈమె పనిగట్టుకు ఎదురయ్యింది పలకలింపులో నటన లేదు తటపటాయింపు లేదు మొట్టమొదటిసారిగా ఋష్యశృంగుడిని చూస్తోంది ఋష్యశృంగుడు కూడా మొట్టమొదటిసారిగా ఈ అమ్మాయిని చూస్తున్నాడు ఎలా చూడగల ఆ సన్నివేశం చూడండి ఎలా ఉందో ఋష్యశృంగుడికేమో ఆడవాళ్ళంటే తెలియదు స్త్రీ అన్న మాటకే అర్థం తెలియదు ఆయనకి స్త్రీ ఎలా ఉంటుందో తెలియదు ఏం నిజత తల్లి ఎవరో తెలియదు ఆయనకి పాపం ఆ కథ ఏడు మళ్ళీ గోదావరి మాట్లాడుకోవాలి అసలు స్త్రీ పురుషుల తేడా లేదక్కడ దీన్నే పాపం వాల్మీకి రామాయణంలో శ్లోకం ఉంటే ఓ మహానుభావుడు వాల్మీకి వ్యాకరణం రాదన్నాడు తను తీసేసులోను ఏమిటో తెలుసా ఈయనన్న అట్ట పాపం ఋష్యశృంగుడు ఆడవాళ్ళని పట్టుకుని సర్వేషాం వహ అన్న అట్టపాపం పలకరించాడు మీరందరూ మా ఆశ్రమానికి రండి అని దీంట్లో తప్పే ఉందండి అన్నారు అక్కడ సర్వేషాం అనకూడదు ఆడవాళ్ళని పలకరించేటప్పుడు సర్వాసాం అనాల్సి ఉంటుంది ఈయన సర్వేషాం అన్న అట్టపాపం అంటే అర్థం ఏమైంది ఆయనకి ఆడా మగా తేడా తిరిగిరాని ఆయన అందుకని వచ్చిన వాళ్ళు కూడా మగపిల్లలే అనుకున్నారు సర్వేషాం అన్నాడు పెద్ద మళ్ళీ ఇది అర్థం చేసుకోం మనం ఇంకేదా మనం సంస్కృతం వచ్చా అనుకునేసరికి ఇంకా ఏది తెలియకపోతే అది తప్పనే జాతి అయిపోతుంది మంది ఇక్కడే అమ్మాయి మొదటిసారి చూస్తోంది ఏమిటి సౌందర్యం ఏమిటి రూపం కానీ ఇలాంటి వాడు ఇక్కడ ఇంకా ఈ ప్రపంచంలో ఇలా ఉంటాడా ఈయన ఋషి అంటే అనుకుంటోంది ఆవిడ అంతే తప్ప వశం చేసుకోవాలని కానీ మోసం చేయాలని కానీ ఆయన్ని ప్రలోభ పెట్టాలి ఇదే ఉద్దేశం ఆ పిల్లకి లేదు అలాగే ఆయన కూడా చూస్తున్నాడు చూస్తుండగా ఓహో మన నగరంలోకి మన మన ప్రాంతానికి ఎవరో కొత్త బ్రహ్మచారి వచ్చారా ఎంచేత మేం పిలక ముడేసుకుంటాం ఇలా పైకి ఉంటుంది వీళ్ళు ఏమిటో వెనక్కిలా ముడేసుకున్నారా చాలా విచిత్రంగా ఉన్నారే మేమంతా నారచీర్లు కృష్ణాజనాలు కట్టుకుంటాం వీళ్ళు ఏమిటో తమాషా వస్త్రాలు కట్టుకున్నారే ఏమిటో ఆ వస్త్రాలు అదేమిటి శరీర సౌష్ఠంలో కూడా తేడా ఏమిటి మేము ఇలా ఉంటే వాళ్ళు ఇలా ఉన్నారు ఓహో కావచ్చు వేరే దేశంలో అలాగే ఉంటారు కాబోలు బ్రహ్మచారులు అనుకుంటున్న టీన ఒకళ్ళు చూసుకుంటున్నారు నిలబడి ఉన్నారు అంచేత ఈ అమ్మాయి గొప్పతనం ఏమిటి ఎల్లాగోల్లాగ అతన్ని ఆశ్రమం తప్పించి ఇక్కడ తీసుకురావాలి ఆశ్రమం తప్పిందంటే రెండు అర్థాలు ఉన్నాయి బాబు ఆశ్రమం అంటే ఆశ్రమం దాన్ని తప్పించడానికి రాలేదు విడ అక్కడ అదే సమయంలో అతని సౌందర్యానికి మోహపడ్డప్పటికీ తన కులుకులతో ఆకర్షించే కోరిక ఏమాత్రము ఈమెకి లేదు ఎలా ఉంది విడ అంటే సాంబార్లో గరిటె అంటాడే మనవాడెవడోను దాంట్లో ఉప్పు తగ్గిందా కారం ఎక్కువైందా చింతపండు పులుసు ఎక్కువ ఉందా సంబంధం ఉందా గరిటెకి లేదు అది కేవలం కలపడానికి తీయడానికి అంతే ఈ పిల్ల కూడా ఏ భావము లేదు ఏ ఆలోచన లేదు చూస్తుంది పలకరించింది కుమార బ్రహ్మచారి కుశలమా అందట పాపం కుశలమా అన్న తోటి ఈ పిల్ల మామూలుగానే అడిగింది క్షేమ అని ఋష్యశ్రముడికి ఇంకోలా వినిపించింది కుశలమా అంటే కుశ దర్భలు బాగా దొరుకుతున్నాయని అర్థమైంది దానికి పాపం ఇది మనకి అంత సమయం లేదు గనక ఆ శ్లోకాలు ఎత్తుకోవటం లేదు చక్కగా పలకరించింది శబ్దం మీద ఒత్తి పలికింది అంటే ఏమిటి కుశలమా అన్న చోట అనేసరికి కుశా శబ్దం కాస్త ఓహో దర్భలు బాగా దొరుకుతాయి ఇదే కదా మనం సాధారణంగా ఎవరైనా పలకరించామనుకోండి అక్కడ వాళ్ళు ఉండే వాతావరణం బట్టి ఏం బాబు పలానా ఊళ్ళో ఉందా అక్కడ వాటర్ స్కేట్ సిటీ ఉందా మంచి రెడో దొరుకుతున్నాయి కదా ఇలా పలకరించినట్టుగా అలాగే కుశలమా అని అడిగింది ఇక రెండవది కందమూలాల సమృద్ధి ఎలా ఉంది ఇక్కడ కందమూలాలన్నీ సమయానికి దొరుకుతున్నాయా శాస్త్ర మర్యాద ఏమిటంటే ఎవరెవరిని ఎలా పలకరించాలో శాస్త్రం చెప్పారు ముసలి వాళ్ళని పలకరిస్తేట ఏమనాలిట బాగున్నారా అండి అని అడగాలిటే వాళ్ళని ఆరోగ్యమా అనాలిట అాలిటాం మరొకళ్ళు కనిపిస్తే కుశలమా అనాలిట అాలిటాం మరొకళ్ళు కనిపిస్తే క్షేమమా అని అనాలిట మరొకళ్ళు కనిపిస్తే లాభమా అనాలిట బాబు ఇలా ఉన్నాయి పలకరింపుల్లో తేడా ఉన్నాయన్నాడు మనస్మృతికారుడు అందుకని స్వామి మీ దగ్గర కుశలన్నీ బాగానే ఉన్నాయి కదా కందమూలాలు బాగా దొరుకుతున్నాయి కదా మీ ఆశ్రమంలో ప్రశాంతత ఎలా ఉంది అంటే మీకు క్రూరం కాదు ఇదే ఇబ్బంది లేదు కదా వచ్చింది కదా తను ఇక ప్రశాంతత ఏముంటుంది ఉంటుంది ఉన్నది కాస్త గాలి గెలిచిపోతుంది ఇక వచ్చావు కదా నువ్వు ఎంచేత రాబోయే అది శాంత అనే అవన్నీ బెడిచేసుకోబోతున్నాడు ఈయన ఇక ప్రశాంత ఎక్కడ ఉంటుంది అది కాస్త అయిపోతుంది నీ దర్శనానికే వచ్చాను నేను అంటూ చటుక్కుని మాట దారింది త్వం నిన్ను దర్శించడానికి ఏంది భవాన్ అనలేదు గౌరవంగా పలకించడం ఏమనాల్సి ఉంటుంది మిమ్మల్ని అనాలి భవాన్ అనాలి అనడం మర్చిపోయి పిల్ల తత్వాంది ఎంచత వాళ్ళ లోపల అలాగే కదా మాట్లాడేది ఎలాంటి వాడైనా నువ్వు నువ్వు నువ్వనే అంటారు వాళ్ళు అక్కడ మీరు అని గౌరవిస్తారు కదా అది ఉన్న లక్షణం అది ఏం చేస్తాం అలాంటి చటుక్కుని త్వాం అనేసిందట అనేసరికి ఈ పిల్ల అంది నేను తప్పు మాట్లాడి అర్థమయ్యింది భవాన్ అని పలికిందనుకోండి పలికితే తాను బ్రహ్మచారిగా ఉన్నాడు ఈ అమ్మాయి చాలా చిన్న వయసులో ఉంది ఒకరినొకడు మీరు మీరు ఎందుకు పలకరించుకుంటారు ఇది వస్తుంది కానీ వాడు పొరపాటునన్నా కూడా సరిగ్గానే తీసుకున్నాడు ఋష్యశృంగుడు ఎంత క్లాస్మేట్స్ ఉంటే నువ్వు నువ్వు అనుకోవాల్సి ఉంటుంది ఒకప్పుడు ఆడపిల్ల మగపిల్లాన్ని ఉరైన పిలిచేది కాదు ఈ మధ్య ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి పిలుస్తున్నారు పాపం ఒకప్పుడు ఏమో ఏమిటో ఇలా ఈ మధ్య ఉరేని పిలిపించుకోవాలి వాడికి వాడికి ఆనందం అన్నాడు పాపం కానీ వీడు మాత్రం ఆ పిల్లని అని పిలవాడు దవడ పిలిపోతుంది కనుక ఇక్కడ త్వాం భవాన్ పదముల పొందిక చూడండి ఋష్యశృంగుడిని లేత ఇవ్వడానికి మురిసిపోయిన తల్లి ఆవిడ పాపము భవాన్ అనకుండా అనే ఉండేదేమో బహుశా త్వాం అంది అన్నదాకా ఉండి నీ తపస్సు ఎలా జరుగుతుంది మీ తండ్రి గారి తపస్సు ఎలా అనుకోని మాట కలపడం ఎంత జాగ్రత్తగా కలుపుతుందో ఎక్కడా నేను ఇతర దేశం నుంచి వచ్చాను ఫలానా అన్న భావన రాకూడదు నేను ఒక తపస్విని నేను ఒక బ్రహ్మచారిని నేను ఒక జపం చేసుకుంటున్నా అన్న భావన ఉండాలి స్వాధ్యాయం ఎలా జరుగుతోంది ఇది మొదటి మాట తర్వాత మాట స్వాధ్యాయం అంటే అనధీతం బహ్వస్థీతి జ్ఞానం స్వాధ్యాయ నేను చదివిన దానికంటే చదవనిదే ఎక్కువ ఉంది అని తెలుసుకోవడమే స్వాధ్యాయం ఈ స్వాధ్యాయము ఇటీవలి కాలంలో చాలామంది దగ్గర ఉండటం లేదు కాబట్టే ప్రమాదాలు జరుగుతున్నాయి స్వాధ్యాయం అంటే అర్థం తెలుసునా నీకు తెలుసున్న అర్థం మాత్రమే కాదు ఒక సాంప్రదాయంలో ఒక గ్రంథంలో ఒక వాక్యం చెప్పారంటే ఆ గ్రంథము ఏనాటిది ఎందుకోసం చెప్పారు ఆ వాక్యాన్ని యథాతథంగా ఇప్పుడు సామాజికంగా సమకాలీన స్థలిలో ఉపయోగించవచ్చా ఉపయోగించకూడదా చూసుకోవాలి అవసరాన్ని బట్టి దాంట్లో కొద్ది మార్పులు చేయాలి చేర్పులు చేయాలి కూర్పులు చేయాలి విషయాన్ని మాత్రం మూలఛేదన చేయకూడదు ఇది స్వాధ్యాయం అంటే అర్థవది నేను చదివిందే శాస్త్రమని అహంకరించకు చదివిన దానికంటే చదవనిది వెయ్యి రెట్లుందని గుర్తుపెట్టుకో ఇది స్వాధ్యాయం అని అడిగేసరికి ఋష్యశృంగుడు కూడా తగిన రీతిలో సమాధానం చెప్పాడు ఆయన ఎంతవరకు పలుకుబడి బాగా జరిగింది ఎప్పుడు అసలు ప్రమాదం రాబోతోంది ఏమిటి మన ఇంటికి ఎవరైనా వచ్చినట్టయితే ప్రత్యేకం చెప్పి బ్రహ్మచారులు వస్తే అర్ఘ్యం పాద్యం ఆచమనీయం ఆసనం ఇవన్నీ ఉంటాయి ఉపచారాలు ఋష్యశృంగుడు పాపం బ్రహ్మచారి అర్ధ్యమిదం పాద్యమిదం అనుబోతున్నాడు అనబోతున్నాడు ఇప్పుడు ప్రమాదం చూడండి నిజంగా వ్యాస భగవానుడి శిల్పము అనల్పము ఇప్పుడు ఈ పిల్ల వేశ్యకాంత వారకాంత ఈమె ఆయన ఋషి ఒక రకంగా పై స్థాయిలో వ్యక్తి అర్ఘ్యం పాద్యం అతను ఇచ్చాడనుకోండి తీసుకోవడానికి వీలు లేదు అర్ధ్యం పాద్యం ఆచమనీయం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఇవ్వకూడదని నియమం అవుతుంది రెండోది ఎవళ్ళకి పడితే వాళ్ళకి బాధ్యం బాధ్యమాచ ఇవ్వకూడదు కానీ ఇస్తున్నాడు అయ్యారు వద్దు అని చెప్పింది అనుకోండి అనుమానం వస్తుంది నువ్వు బ్రహ్మచారి నేను బ్రహ్మచారిని కదా ఎందుకు తీసుకోవు అన్న సమాధానం వస్తుంది అందుకని వెంటనే సమాధానం చెప్పింది నచ ఉదకం పాద్యం ఉపస్పృశామి అయ్యా మీరిచ్చే నీళ్లు ఉదకం తాగడానికి ఇచ్చేవి కానీ అర్ధ్యం పాద్యం వాద్యమని ఏది కూడా మేము ముట్టుకోము అదేమిటి ఇది మా దేశ ఆచారము తమాషాగా అవును కొందరు వాటర్ బాటిల్ స్పెటల్గా తెచ్చుకుంటారు వాళ్ళు పాపం ఇంకోటి ఇంక అదే నియమాలు మాకున్నాయి అంచేది మేము ఇస్తా తప్పించి మేము ఏటవాడి దగ్గర తీసుకో ఇది మా ఆచారం రెండవది భవత నాభివాద్య అహం అభివాద్య భవాన్మయ ఇప్పుడు త్వమ్ అన్న పదం మార్చి భవాన్ అంది అప్పుడంటోంది మీరు మాకు నమస్కరించకూడదు కానీ మేము మాత్రం మీకు నమస్కరించవచ్చు ఇలా అనలే మేము మీ చేత నమస్కరింపబడతగని వాళ్ళము అంతే కదండి నమస్కారం ఎవరు పెడతారు అదనమాట మేము మీ చేత నమస్కరింపబడతగిన వాళ్ళము కానీ మేము మీకు నమస్కరించాలి ఇది మా ఆచారమే ఎంత మర్యాదగా తప్పుకుంది చూడండి ప్రమాదం లేకుండా అంటే ఒక అలాంటి జాతి లోపల పుట్టి కూడా మర్యాదలు తప్పని వంశం అని వాళ్ళగంత పేరుందంటే త్రేతాయుగంలో ఎందుకోసమే అంటే తానేమో స్త్రీ వారకాంత చిన్నది అతడేమో ఋషి మొదటిది అతడు తనకంటే పెద్దవాడు తనకంటే వేరే స్థాయిలో ఉన్నవాడు తపస్సులో గొప్పవాడు అలాంటి వాడి చేత అర్ఘ ఇప్పించుకోవచ్చునా నమస్కరింపజేసుకోవచ్చునా కుదరదు అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే పదేళ్ల వయసున్నవాడు కూడా వేదవేద్యుడైతే అంటే వేదములు తెలుసున్నవాడైనట్టయితే మహారాజు కూడా దండం పెట్టి తీరాలి వాడికి పండితుడికి బాలాదవి సుభాషితం అంటారు కదా చిన్నవాడైనా సరే మహారాజు ఆసనం నమస్కారం పెట్టాల్సిందే ఇదే మనకి అష్టావకర చరిత్రలో వచ్చింది జనకుడే దిగొచ్చి దండం పెట్టాడు అక్కడ అది కారణం అంచత ఇక అసలు ట్రంప్ కార్డు వేసింది ఇప్పుడు ఏముందో తెలుసురా మా దేశ బ్రహ్మచారులకు ఆచారం ఉంటుంది మరి నమస్కారం పెట్టలేదు చెయ్యి చెయ్యి కలుపుకోలేదు ఎలా కుదురుతుంది మనం ఫ్రెండ్స్ అని చెప్పి మనం ఒకరినొకరు పలకరించుకున్నామని ఎలా కుదురుతుంది చెయ్యి చెయ్యి ఎవరు కలుపుకుంటారని శాస్త్రం ఉంటుంది వేదం చెప్తుంది పురుషో హస్తి మర్కట ఏనుగులు మాట్లాడుకో అనుకోండి చెయ్యి చెయ్యి కలుపుకుంటాయి షేక్ హ్యాండ్ కరం అంటే తొండమే కదా అలాగే పురుష మానవులు చేయి చేయగలుగు మాట్లాడుకుంటారు మర్కట కోతులు కూడా మాట్లాడుకో అనుకోండి చేయి చేయగలుగుకుంటారు ఎక్కడ చెయ్యి కలపడానికి వీలు లేదు ఇద్దరిలో తేడా ఉంది కనుక అందుకని ఈ పిల్ల చెప్తోంది మా దేశ బ్రహ్మచారిల ఆచారం ఏమిటో తెలుసా ఆలింగనము ఆలింగనంలో తేడా ఉంది నేను నిన్ను ఆలింగనం చేసుకోవాలా నువ్వు నన్ను ఆలింగనం చేసుకోవాలా మహాభారతంలో చాలా అద్భుతంగా వర్ణన చేస్తాడు ఈ ఘట్టాన్ని అంటే అక్కడ చెప్తాడు బ్రహ్మన్ పరిష్వో నా చేత నీవు ఆలింగనము వాడివి నువ్వు నన్ను ఆలింగనం చేసుకోకూడదు నేనే నిన్ను దగ్గరికి తీసుకోవాలి ఎంత గొప్ప భావనండి చిన్నపిల్లవాడు ఏడుస్తుంటే తల్లి వెళ్ళి దగ్గరికి తీసుకుంటుంది పిల్లవాడు భయపడి పరిగెత్తుకొచ్చి తల్లి దగ్గరికి చేరుతాడు తల్లిని కౌగిలించుకుంటాడు ఎవరి లోపల ఎక్కువ భావన ఉంటుందో ఆలోచించండి పిల్లవాడు ఏడుస్తూ ఉంటే తల్లి వెళ్ళి దగ్గర తీసుకుంటే భావనకుండే ఆ మాతృత్వ భావనకుండే లోతైన తత్వము రెండో దాంట్లో ఉండదు రెండో దాంట్లోనూ మాతృత్వ భావన ఉంటుంది ఆలింగనంలో తేడా ఇలాంటి ఆలింగనమే ఒక సాంప్రదాయంలో ఆచారంగా మారింది అదంటోంది మేము నిన్ను ఆలింగనం చేసుకోవాలి తప్ప నువ్వు మాత్రం మమ్మల్ని ఆలింగనం చేసుకోకూడదు అని చెప్పి చిట్ట చివర ఒక్క మాటతో ముగించింది అలాంటి స్థితిలో కూడా ఆవిడ మనస్సు అదుపు తప్పలేదు ఆవిడ మనస్సులో ఉండే భావన తొలగలేదు తాను ఏ పని కోసం వచ్చిందో ఆ పని కోసమని అతన్ని తీసుకురావాలి అని గుర్తుపెట్టుకుంది ఋష్యశృంగుడిని వశం చేసుకోవడానికి ఉపాయం ఇది ఒక్కటే ఉంది కనుక చెప్పింది తప్ప వేరే భావనతోటి కాదు ఎంచత ఇంతవరకు ఇలాంటి స్పర్శ ఎరగనివాడాయన అలాంటి ఎరగనివాడిని తీసుకురావాలంటే ఇదే పద్ధతి ఉడుముని నడిపించాలంటే ఉడుముకి తేనె వాసన చూపిస్తారు తేనె వాసన ఎంతవరకునో అంతవరకు ఉడుము పోతూనే ఉంటుంది కోటగోడలు ఎక్కించడానికి అలాగే ఉపయోగిస్తారు అంతేత తాను ఆలింగనం చేసుకుంది తప్ప కేవలము తన స్పర్శ అతనికి ఇచ్చింది కానీ అతని పరిశ్వంగంలో ఉండే ఆనందాన్ని తాను పొందడానికి ఆలోచించలేదు మాటి మాటికి ఇంత గొప్పగా చెప్పడానికి కారణం ఏమిటి అంటే మన భారతీయ సంస్కృతి లోపల ధర్మానుష్ఠానము కర్మానుష్ఠానం చేసిన వాళ్ళల్లో ఎన్నెన్ని జాతుల వాళ్ళు ఎంతెంత ఉదాత్తమైన భావాలు ప్రకటించారో తెలిసినప్పుడు నిజముగా మనం భారతీయులు అని చెప్పుకోవడానికి గర్వపడతాం మనమంతా కానీ మన సాంప్రదాయాలకి మనమే నిప్పు పెట్టుకుని ఇతర దేశాల వాళ్ళ సాంప్రదాయాలను మీద పెట్టుకుని ఆనందపడుతుంటాం అందుకని ఈ ఉప లోపల ఇంత చెప్పడం జరుగుతోంది అక్కడ అంచేత గాత్రాని నిషేవ్యమాణ శరీరముతో శరీరం కలిపింది చ అసకృత్ సకృత్ ఒకసారి కాదుట అసకృత్ మాటిమాటికి ఆలింగనం సమాశృష్య సమాసృష్య దగ్గరికి తీసుకుందట సంతలో తప్పిపోయిన పిల్లవాడు దొరక్క దొరక్క దొరికాడు మూడు రోజులు వెతికిన తర్వాత అప్పుడు తల్లి ఏం చేస్తుంది వాడి గట్టిగా దగ్గర తీసుకుని ముగ్గులు ముద్దెట్టుకుని నుదుటి మీద ముద్దెట్టుకుని మా నాయనే మా తండ్రి అంటూ ఆందపటి అల్లాగట సమాశ్లిష్య అక్కడ ఇతర భావనలేమీ లేకుండానే దీన్నే ఆంగ్ల పరిభాషలో ఏమంటారు హగ్ అంటారు తేడా ఉంది ఎంబ్రేజ్ హగ్ రెండు పదాలకి తేడా ఉంది అక్కడ తేడా తెలియని మూర్ఖులు ఎక్కువయ్యారు దేశంలోడు ఇది హగ్ మాత్రమే అందుకని చేసింది వెంటనే అప్పుడు ఒక్కసారిగా ఈమెలో భావంలో మార్పు రాలేదు కానీ ఆయనలో మార్పు వచ్చిందట ఒకసారి ఆకాశవాణిలో ఒక సమస్య ఇస్తూ మకరము పట్టినంత మధుర మంజుల భావము ఉద్భవించడం అని పద్యం ఇచ్చారు దానికి పెద్దలు పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి గారని దానికి ఋష్యశృంగ ఉపాఖ్యానం చూచి ఒక్క లేమ కరమ పట్టినంత మకరముంది కదా ఒక్క లేమ కరమ పట్టినంత ఆ అమ్మాయి వచ్చి చేయి పట్టుకునేసరికి ఋష్యశృంగుడికి మధుర మంజుల భావము ఉద్భవించడు అన్నారు ఆయన అలాంటి మధుర మంజుల భావాలు ఉద్భవించాయి ఋష్యశృంగుడికి తర్వాత ఏం జరిగింది మళ్ళీ మాట్లాడుకుందాం స్వస్తి